ప్రైజ్ ది లార్డ్. యెషయా 9:6 యేసుక్రీస్తు ప్రభువారి జన్మను గురించి, ఆయన స్వభావాన్ని గురించి చెప్పబడిన అద్భుతమైన ప్రవచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే పరిణామము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబుల్ గ్రంథములో యేసు ప్రభు వారికి ఇవ్వబడిన ప్రతి పేరు, ప్రతి బిరుదు ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాలను మనకు తెలియజేస్తాయి. ఈ వచనములో రెండవదిగా యేసు ప్రభు ఆలోచనకర్త అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు యేసు ప్రభునందు గుప్తములై ఉన్నాయని కొలసి 2:3 మనం చూస్తాము. యేసయ్య నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి కౌన్సిలర్గా ఉండి ప్రతి విషయంలోనూ నిన్ను సరైన మార్గంలో నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరో ప్రక్క సాతానుడు తన దుర్మార్గపు ఆలోచనలతో నిన్ను నాశనం వైపు నడిపించాలని కోరుకుంటున్నాడు. యెషయా 30:21 మీరు కుడితట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దము వెనక నుండి మీ చెవులకు వినబడునని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీవు ప్రార్థనలోను దేవుని వాక్యంలోను సమయాన్ని గడుపుతూ క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటే ఆయన చిత్తాన్ని, ఆయన మనసును తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరియు యెషయా 28:29 జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందురు, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి నీవు దేవుణ్ణి సంపూర్ణంగా ఆశ్రయించి ఆయన ఆలోచనపై, ఆయన నడిపింపుపై నీవు ఆధారపడటానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక.